లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. సార్, వచ్చే పంటకు సంబంధించినంత వరకు రైతు భరోసా ఎప్పుడు సార్? రైతు భరోసా సార్, రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు, వచ్చే పంటకు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని. ఏమండి, 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్? దానికి నిబంధనలు చేసుకోవాలా? ఖరీఫ్ పంట రావాలి కదా, మీరే చూస్తారు ఒక్కటి తర్వాత ఒకటి. మేము పనిచేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒక్కటి తర్వాత ఒకటి కార్యాచరణలో పెడతాం, అమలు చేస్తాం. మంత్రి గారు, పంటకు క్వింటాల్కు సంబంధించి అంటే ఒక 40 కిలోల బ్యాగ్కి 4 కిలోల వరకు తరుగు తీసేశారు, అంటే క్వింటాల్కు 10 క్వింటాల వరకు రైతులకు నష్టం జరిగింది. ఎప్పుడు? ఈసారి అంటే తరుగు తీసేశారు, 10 కిలోల వరకు నష్టం జరిగింది, దానిపై ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారు? నూటికి 100% చెప్తా ఉన్నాం, ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. తరుగు పేరిట బస్తాకు గింజ తరుగు చేసిన వారిపైన చర్య తీసుకుంటాం ఎట్టి పరిస్థితిలో. ఇది మాకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంది, ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. కాకపోతే ఒకటే విషయం నేను చెప్పేది, రైతుల మీద ఏ ప్రభుత్వానికి ఎవరికి ప్రేమ ఉందో, దేశంలోనే ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ 2004లో. అప్పుడున్న పాలకులు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి నుంచి రైతులకు అండగా ఉన్న యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాసరావు చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్నాం, నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేశాం. కాకపోతే భువనగిరి కొన్ని ప్రాంతాలలో, ఉత్తర తెలంగాణ లాంటి కొన్ని ప్రాంతాలలో ప్రతిరోజు ఆల్టర్నేట్ వర్షాలు రావడంతో ధాన్యం సేకరణ కొద్దిగా మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసి వారం 10 రోజులనే పూర్తి చేయాలని చెప్పి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా అదే పని మీద ఉన్నాం. కలెక్టర్లకు కూడా ప్రతిరోజు ఫీల్డ్ సందర్శించాలని చెప్పి మంత్రులు గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందుకని నిన్న మొన్న ఏదో ధర్నాల పేరు డ్రామాలు చేసిండ్రు. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ కోడ్తో ఇవాళ క్యాబినెట్ నిర్వహించినాం కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ రైతుల గురించి ఏం చేసిందో తెలుసు. 1 లక్ష రూపాయల రుణమాఫీ అంటేనే 6-8 విడతలు చేసినప్పుడు ఇవాళ మా ముఖ్యమంత్రి, మేము 15వ తారీఖు లోపు రుణమాఫీ కూడా చేయబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.